అందరికీ శుభోదయం. నా పేరు తులసి రామానుజాచార్యులు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరుకోడ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ముందుగానే ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠంలో మూడు భాగాలు మనం పూర్తి చేసుకున్నాం. రచయిత పరిచయం మరియు సామల సదాశివుడికి గుర్తుకొచ్చినటువంటి రెండు సంఘటనలు, ఆ తర్వాత తెలుగు భాష అసలైన భాషని టక్సాలి భాష అంటామని, అలాగే తన గురుస్థానీయులందరినీ గురించి ఆయన మాట్లాడినటువంటి విశేషాలన్నీ మనం తెలుసుకున్నాం. ఇవాళ మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ నేర్చుకోబోయే అంశంలోకి వెళ్దాం. ఆడవాళ్ల నోట అసలైన భాష. మా ఊరిలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటాడు. అయ్యా అట్లనవద్దు, శుభమా అంటూ పూజ చేస్తూ ఉంటే కళ్ళకు నీళ్లు పెట్టుకోవటం ఏమిటి? ఈ సందర్భాన మేము అర్థం చేసుకుంటాం, కానీ ఇంకో సందర్భంలో దీని అర్థం వేరే అవుతుంది. తెలుగులో ఎట్లా అనాలో తెలియని మీరు ఇటువంటి తెలుగులో ఎందుకు చెప్తారు? మాకు మరాఠీ వచ్చు కదా, మరాఠీలో మాట్లాడండి, మరాఠీలో చెప్పండి అంటాను. కానీ అతడు వినడు, మధ్యలో కు షష్ఠీ చేరుస్తాడు. అది కొంత నయమే, కళ్ళ నీళ్లు పెట్టుకోండి అనడు. ఇది టంకసాల బయట తయారైన నకిలీ నాణ్యం. వరంగలులో కూరగాయలమ్మే స్త్రీల మాటల్లోనూ ఎక్కడో ఒక అచ్చమైన తెలుగు నుడి వినిపిస్తుంది. ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ల నోటనే వినగలం. ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు, రాజమహళ్లల్లో ఉండే బేగముల భాష శుద్ధమైందని అప్పటి విద్వాంసుల అభిప్రాయం. అందుకే పొల్యూట్ కాని ఉర్దూను బేగమాతి జుబాన్, మహల్లాతి జుబాన్ అనేవాళ్ళు. మా చిన్నతనంలో ఆగా సాహెబ్ అనే ఉర్దూ ప్రొఫెసర్ నిజాం కాలేజీలో పనిచేసేవారు. అతని పేరు ఆగా హైదర్ హుస్సేన్ అనుకుంటాను, అనుకుంటానే కానీ గట్టిగా అనలేను. అతడు గంటలు గంటలు ఢిల్లీ బేగమాతి జుబాన్లో ప్రసంగించేవాడు. ఒకసారి ఈ పారాగ్రాఫ్ మొత్తాన్ని మనం గమనిస్తే, సామల సదాశివుడు వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి ఒక మరాఠీ పూజారి చేస్తూ ఉన్నటువంటి భాష కల్తీ, దానివల్ల ఏర్పడే ఇబ్బందులు చెప్తూ ఉన్నాడు. ఈ మరాఠీ పూజారి పూజ చేసేటప్పుడు అక్కడికి వచ్చిన భక్తులతో మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటాడు. కళ్ళకు నీళ్లు పెట్టుకోవడం అంటే అర్థం ఏమిటి? ఏడవమనే అర్థం. పూజ చేస్తూ శుభంగా పూజలు చేసుకుంటూ ఏడవమని అనడంలో అర్థం లేదయ్యా, ఎందుకు అలా మాట్లాడతావు? మాకు మరాఠీ వచ్చు, మరాఠీలోనే చెప్పమంటే అలా కాదని, తెలుగులోనే మీరు కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అని అంటూ ఉంటాడు. ఇంకా నయం, ఆయన కు అనగా షష్ఠి చేరుస్తాడు. షష్ఠి అంటే కు, షష్ఠి విభక్తి ప్రత్యయం. షష్ఠి విభక్తి ప్రత్యయం ఏమిటి అంటే కిన్ కున్ యొక్క అని ఉంటాయి. ఈ కున్ అనే దాన్ని చేరుస్తాడు. ఈ కున్ అనేది చేర్చడం ద్వారా ఇంకా కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటే ఆ సందర్భంలో కొంత అర్థమవుతుంది. ఏమిటంటే కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అని. ఒకవేళ ఈ కు కూడా లేకపోతే కళ్ళకు నీళ్లు పెట్టుకోండి బదులు కళ్ళ నీళ్లు పెట్టుకోండి అనే అర్థం వస్తుంది, తద్వారా ఏడవమనే అర్థం రూఢి అయిపోతుంది. ఇలా మనకు తెలియకుండానే భాష కల్తీ అవుతుంది. ఉదాహరణకి హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు మాట్లాడే భాష గమ్మత్తుగా ఉంటుంది. మీకు ఈ నాన్న ఉన్నది అంటారు, మీకీ నాన్న ఉన్నది, మీ అమ్మ ఉన్నాడా, ఇలాంటి పదాలు మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిం స్త్రీల నోటి నుంచి మనం వింటూ ఉంటాం. అది వాళ్ళ యొక్క ఉర్దూ భాషని తెలుగుని కొంత మిక్స్ చేస్తూ మాట్లాడేటటువంటి విధానంలో వచ్చేటటువంటి ఇబ్బందులు అవి. దీని ద్వారానే భాష ఎక్కువగా కల్తీ అవుతూ ఉంటుంది అని ఒక ఉదాహరణ ఆయన చెప్పాడు. మరి ఆడవాళ్ల యొక్క నోటలోనే అసలైన భాష మనం వినగలుగుతాం. వారి యొక్క నోటి నుంచి వచ్చే భాష అసలైన భాష. ఎందుకయ్యా అంటే, ఆడవాళ్ళు ఒకప్పుడు ఇంటికే పరిమితమై ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడవాళ్లతోనే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు. కనుక వాళ్ళు మాట్లాడేటటువంటి భాష ఏ భాష అయితే ఆ భాషలో కలిసి ఉండేది కాదు. ఉదాహరణకి మన తెలుగు గురించి బాగా జాగ్రత్తగా వినాలి అంటే వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క, కూరగాయలమ్మే స్త్రీల యొక్క నోటి నుంచి వచ్చే భాషలో అంతో ఇంతో తెలుగు యొక్క
నుడి తీయదనం మనకు కనబడుతూ ఉంటుంది. తెలుగు భాష తీయదనం వాళ్ళ యొక్క నోట్లో మనం నోటి ద్వారా వింటూ ఉన్నాం. అలాగే ఇంకొక చక్కని మాట చెప్పినారు, ఉర్దూ మాట్లాడే ఆడవాళ్ళు, ముస్లిం స్త్రీలు, అలాగే ఇల్లు దాటని వెళ్ళని వాళ్ళు, రాజమహల్లలో ఉండేటటువంటి బేగమ్స్, బేగములు అనగా రాణులు లేదా అధికారం ఉన్నటువంటి రాజు దగ్గర ఉండే అధికారం ఉండే స్త్రీలు, వాళ్ళందరినీ కూడా మనం బేగమ్స్ అంటాం. ఆ బేగముల ద్వారా వాళ్ళ నోటి నుంచి వచ్చేటటువంటి భాష నిజమైన శుద్ధమైన స్వచ్ఛమైన భాషగా పిలువబడుతుంది. అది విద్వాంసుల, విద్వాంసులు విద్వాంసులు రెండింటి తేడా. విద్వాంసులు అంటే విద్వంసం చేసేవాళ్ళని కాదు, విద్వాంసులు అంటే పండితులు అని అర్థం. అదే విద్వాంసులు ఇదొకటి చేర్చి చేస్తే నాశనం చేసేవారు అని అర్థం. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి రాసేటప్పుడు. విద్వాంసులు అనగా పండితుల అభిప్రాయం ప్రకారం అచ్చమైన భాష ఆడవాళ్ళ నోటి నుంచి మనం వినగలుగుతాం. అది ఇంటిని వదిలిపెట్టని ఆడని వాళ్ళు, రాజమహళ్లలో ఉండేవాళ్ళు, అలాగే ముస్లిం స్త్రీలలో కొంతమందిలో ఉర్దూ అచ్చమైన ఉర్దూ బయటకు వస్తుంది. ఒకసారి సామల సదాశివుడు తన యొక్క చిన్ననాటి ఒక గురువు గారిని గుర్తు తెచ్చుకున్నాడు. సామల సదాశివుడు ఎవరయ్యా ఆయన అంటే, వాళ్ళ స్కూల్ వాళ్ళు చదువుకునే రోజుల్లో నిజాం కాలేజీలో ఉర్దూ ప్రొఫెసర్గా పనిచేసేవారు, వారి పేరు ఆగా సాహెబ్. ఈ ఆగా సాహెబ్ అనే ఆయన అచ్చమైనటువంటి ఉర్దూలో మాట్లాడేవాడు, గంటల కొలిది మాట్లాడేవారు. ఆయనని అందరూ ఆగా సాహెబ్ అంటారు. అసలు ఆయన పేరు హైదర్ హుస్సేన్ అని అనుకుని ఉండవచ్చు. ఆయన అసలు పేరు అదే, కానీ ఎవరు కూడా ఆ మాట అనే సాహసం చేసేవాళ్ళు కాదు. ఈయన చక్కగా మాట్లాడేటటువంటి ఉర్దూ బేగమాతి జుబాన్ మెహల్లాతి జుబాన్ అనే ఇవి రెండు కూడా అచ్చమైనటువంటి ఉర్దూ భాషని మాట్లాడేవాళ్ళ వాటికి ఈ పేర్లు ఉన్నాయి. బేగమాతి జుబాన్ మెహల్లాతి జుబాన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ఇంకొక చక్కని విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, బేగమాతి జుబాన్ మెహల్లాతి జుబాన్ మాట్లాడేటటువంటి వ్యక్తి ఆగా సాహెబ్ ఆ రోజుల్లో ఉండేవాడు. ఇవాళ మనకు అంత స్వచ్ఛమైనటువంటి ఉర్దూ కానీ తెలుగు కానీ మాట్లాడేవాడు ఇవాళ మనకు కనుచూపు మేరల్లో కనిపించడం లేదు. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. దాని తర్వాత రెండో పారాగ్రాఫ్కి మనం వెళ్దాం. వరంగల్లో తెలుగు గురించి మాట్లాడుతున్నాను కదా, ఒక సంవత్సరం పెద్ద కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నాను. సాధారణంగా కాళోజీ ఇంట జరిగే వర్ధంతి జయంతి సభల్లో పాల్గొనేవాడిని. నాకు పిలుపు వచ్చేది లేదా నేనే వెళ్ళేవాడిని. ఆ సభల్లో చిన్నపాటి కవి సమ్మేళనం, చిన్నపాటి ఉర్దూ ముషాయిరా, కొన్ని ప్రసంగాలు జరిగేవి. తర్వాత అక్కడి ఇద్దరో ముగ్గురో గాయకులు మీర్ సంగీత్ సభ వాయిద్యాల మీద షాద్ గజళ్లు వినిపించేవారు. పెద్ద కాళోజీ ఉర్దూ కవి, కలం పేరు షాద్. నేను వెళ్ళేటప్పటికీ సాహితీ మిత్ర మండలి కవులు తమ కవితలు వినిపిస్తూ ఉన్నారు. ఆ సాహిత్య సభకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షుడే ఉన్నారు, వారెవరో నాకు తెలియదు. అక్కడ అందరూ తెలుగు విద్వాంసులు ఉండగా, అందరూ యూనివర్సిటీ ఆచార్యులు ఉండగా, ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటి అనుకున్నాను. కాళోజీలకు ఆప్తుడేమో అనుకున్నాను. రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదు అనుకునేవాడిని కాను. ఉత్తమ కవితలు కథలు రాసిన రెవెన్యూ పోలీస్ శాఖల ఆఫీసర్లను ఈ యాది శీర్షిక కిందే ప్రస్తావించి ఉన్నాను. నేను ప్రస్తావించని వాళ్ళు అనేకులు. అందుకే కవి సమ్మేళనం తర్వాత అధ్యక్షుల వారు లేచి మాట్లాడినారు. అచ్చమైన వరంగల్లు ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలను అంతగా ఆశ్రయించకుండా, ఇంగ్లీష్ ఉర్దూ పదాల జోలికి అంతగా వెళ్లకుండా తమ మనసులోని భావాలను వెల్లడించినారు. తర్వాత నన్ను మాట్లాడమన్నారు. అధ్యక్షుల వారి కంతీ లేని తెలుగు విన్న తర్వాత తెలుగులో మాట్లాడే సాహసం చేయలేను, ఉర్దూలో మాట్లాడతాను అని మాట్లాడే నాలుగు మాటలు ఉర్దూలోనే మాట్లాడినాను. ఇంతవరకు చూద్దాం ఒకసారి వరంగల్ తెలుగు గురించి. ఇందాకే మనం మాట్లాడుకున్న వరంగల్లో ఉన్నటువంటి కూరగాయల అమ్మే స్త్రీల నోట ఒరిజినల్ స్వచ్ఛమైన శుద్ధమైన తెలుగు భాష మనం వినగలుగుతాం అని తెలుసుకున్నాం కదా. ఒక్కసారి వరంగల్లో జరిగిన ఒక సభను మన వాళ్ళు గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు మన సామల సదాశివుడు. ఏంటి ఆ సభ అంటే, వరంగల్లో ప్రతి సంవత్సరం పెద్ద కాళోజీ యొక్క సభ జరిగేది. అంటే పెద్ద కాళోజీ యొక్క వర్ధంతి లేదా జయంతి, జ
జయంతి అంటే పుట్టినరోజు, వర్ధంతి అంటే చనిపోయిన రోజు. వాటి సందర్భంగా ఒక సభ జరిగేది. ఆ సభకు ఎవరో ఒకళ్ళు అధ్యక్షత వహించేవారు. కొంతమంది కవితలు చదివేవాళ్ళు, ఉర్దూ ముషాయిరాలు ఉండేవి. దాని తర్వాత షాద్ గజల్లు వినిపించేవారు. మీర్ సంగీత్ సభ వాళ్ళు ఒకటో రెండో వాయిద్యాల మీద చక్కని గజల్స్ పాడేవాళ్ళు. ఎవరి షాద్ గజల్? ఈ షాద్ అనేది పెదకాలజీ యొక్క పెన్ పేరు, అనగా కలము పేరు షాద్. ఆయన రాసిన గజళ్ళని ఏమంటారంటే షాద్ గజల్స్ అంట. ఈయన షాద్ గజళ్ళు రాశాడు. ఒకసారి ప్రతి సంవత్సరం ఈయన పెదకాళోజీ వర్ధంతి జయంతి సభలకి మన సామల సదాశివుడికి ఆహ్వానం వచ్చేది. ఆయన వెళ్ళేవాడు. ఒకవేళ ఆహ్వానం రాకపోయినా తానే స్వయంగా వెళ్ళేవాడు. ఒకరోజు వెళ్ళేవరకు ఆలస్యమైంది. అప్పటికే ఆ సభకి ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షత వహించి ఉన్నారు. డౌట్ వచ్చింది, అరే ఇంత పెద్ద వరంగల్లో అచ్చమైన తెలుగు మాట్లాడేవాళ్ళు అనేక మంది ఉన్నారు, పండితులు ఉన్నారు, యూనివర్సిటీ అధ్యాపకులు ఉన్నారు, కవులు ఉన్నారు, వీళ్ళందరినీ వదిలివేసి ఎవరో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ని ఎందుకు పెట్టుకున్నారు అధ్యక్షతగా అని డౌట్ వచ్చింది. అలాగని వాళ్లకు తెలుగులో పాండిత్యం లేదని కాదు, తన యొక్క యాది, ఇవాళ మనం చదువుకునేది కూడా ఆయన యాది సంపుటి నుంచి తీసుకోబడిందే. ఈ యాదిలో అనేక వ్యాసాలు, కొంతమంది పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళలో కవుల గురించి ఆయన పరిచయం చేయడం జరిగింది. కాబట్టి అందులో నైపుణ్యం వాళ్ళు ఉన్నవాళ్ళు ఉండి ఉండవచ్చు. ఒకవేళ ఈయన ఏమైనా పెద్ద కాళోజీ చిన్న కాళోజీకి ఏమైనా దగ్గర వాడేమో అని ఊరుకున్నాడు. అలా సభ జరిగిపోయింది. ఇంతలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు ఎవరైతే అధ్యక్షత వహించారో వారు లేచి అచ్చమైన తెలుగులో ఏమాత్రం ఉర్దూ కానీ ఇంగ్లీష్ పదాలు వినియోగించకుండా చక్కగా అచ్చమైన తెలుగులో మాట్లాడారు. మన వారి యొక్క వంతు వచ్చింది మాట్లాడే అవకాశం సామల సదాశివ గారిని మాట్లాడమంటే లేచి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమన్నారంటే, అయ్యా అధ్యక్షుల వారి యొక్క కల్తీ లేని తెలుగు విన్న తర్వాత నేను ఉర్దూలో మాట్లాడతాను, తెలుగులో మాట్లాడే సాహసం చేయలేనని మాట్లాడే నాలుగు ముక్కలు మనవాడు ఏ భాషలో మాట్లాడాడు? ఉర్దూ. ఎందుకంటే అంత అచ్చమైనటువంటి అచ్చమైన తెలుగులో చక్కగా మాట్లాడాడు ఆ మహానుభావుడు డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు. ఇక తర్వాత ఒక చిన్న పారాగ్రాఫ్ దీంతో పూర్తి చేద్దాం. అధ్యక్షుల వారి లాగే కల్తీ లేని వరంగలు తెలుగు మాట్లాడే ఆచార్యులు కొందరున్నారు అక్కడ, ఇతరులు ఉన్నారు. వార్తాపత్రికల్లో కొన్నాళ్ళు ఉర్దూ కవుల గురించి రాసినాను, ఇప్పుడు యాది రాస్తూ ఉన్నాను. ఆ కాలం నుంచి నా రచనలు చదువుతున్న గుంటూరు విద్వాంసులు, అడ్వొకేట్స్, కుప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు నా వ్యాసాలు బాగున్నాయని జాబులు రాస్తున్నారు. తరచుగా మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది. మీరు ఆ ప్రాంతం వారేనా, మా ప్రాంతానికి ఎప్పుడూ రాలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. వారు ఏ ఉద్దేశంతో అట్లా ప్రశ్నిస్తారో తెలియదు, కానీ అది నా ప్రశంసగానే భావిస్తాను. తెలంగాణలోనే ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివేటట్లు రాస్తున్నాను అంటే విశేషమే కదా. ఈ పారాగ్రాఫ్తో మన పాఠం కంప్లీట్ అవుతుంది నాన్న. సగం పాఠం ఇవాళకి అధ్యక్షుల వారి కల్తీ లేని మాటలు మాట్లాడిన విన్న తర్వాత అనేక మంది అక్కడ అలా తెలుగు మాట్లాడేటటువంటి అచ్చమైన తెలుగులో మాట్లాడే స్వచ్ఛమైన శుద్ధ భాషలో మాట్లాడేటటువంటి ఆచార్యులు అనగా ప్రొఫెసర్లు చాలామంది ఉన్నారు, ఇతరులు కూడా ఉన్నారు. వార్తాపత్రికల్లో కొన్నాళ్ళు మన సామల సదాశివుడు ఉర్దూ కవుల గురించి పరిచయం చేశారు. అప్పుడెప్పుడో ఉర్దూ కవులు ఉర్దూలో గురించి రాశాడు, ఇప్పుడు యాది గురించి రాస్తున్నాడు. ఈ యాది రాసినటువంటి వ్యాసాలని గుంటూరులో ఉన్నటువంటి ఒక న్యాయవాది ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు ఆ వ్యాసాలు చదువుతూ ప్రశంసించేవారు. అయ్యా మీరెప్పుడు మీ యొక్క భాషలో తెలంగాణ యాస కనబడుతూ ఉంటుంది, మీరెప్పుడు మా ప్రాంతానికి రాలేదా, లేకపోతే మీరు ఆ ప్రాంతం వారేనా అనే ఉద్దేశంతో ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆయన అడిగాడో తెలియదు కానీ, ఏ ప్రాంతీయ అభిమానంతో అడిగాడో తెలియదు కానీ నాకు అది ప్రశంసగానే భావిస్తాను. ఎందుకంటే తెలంగాణలో ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళను కూడా చదివించేటట్టుగా రాస్తున్నానంటే అది నాకు గర్వకారణం కదా అన్నారు సదాశివుడు. ఆ విధంగా సామల సదాశివుడు మన ప్రాంతమే కాదు ఆంధ్ర ప్రాంతం వాళ్ళను కూడా మన తెలంగాణ యాసలో రాస్తూ మెప్పించారు అంటే అది మనందరికీ కూడా గర్వకారణం. ఒక్కసారి మీరు దీంట్లో ఆలోచించండి, చెప్పండి అనేటటువంటి ఒక చిన్న ఇప్పుడు ప్రశ్నలు ఉన్నాయి, దాన్ని ఒకసారి చూసుకోండి.
మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అని మరాఠీ పురోహితుడు అన్నాడు కదా, మీ నిత్య జీవితంలోని ఇట్లాంటి సంఘటనలను వివరించండి. నేనే ఒకటి రెండు చెప్పాను ఇందాక, ఉర్దూ మాట్లాడే ఆడవాళ్ళు నోటిలో తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందో అది ఒకసారి మీరు కూడా ఒక నాలుగైదు గమనిస్తే చెప్పగలుగుతారు. ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ల నోటనే వినగలం. దీని గురించి సమర్థిస్తూ చర్చించండి. కరెక్టే, నేను ముందే చెప్పుకున్నాం, ఆడవాళ్ళు ఎప్పుడు ఇంటి నుంచి బయటికి రారు, ఉన్నా ఆ ప్రాంతంలోనే ఎక్కువ కాలం ఉంటారు కనుక కల్తీ భాష కల్తీ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కవి సమ్మేళనం అంటే మీకు తెలుసా, ఎప్పుడైనా కవి సమ్మేళన సభలో పాల్గొన్నారా, మీ అనుభవాన్ని తెలపండి. కవి సమ్మేళనం అంటే కవులందరూ ఒక దగ్గర కూర్చొని వాళ్ళు రాసినటువంటి కవిత్వాన్ని గురించి చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మీరు కూడా చిన్న చిన్న కవితలు రాసి మీ పాఠశాలలో దానికి సంబంధించినటువంటి చిన్న కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఖచ్చితంగా కవి సమ్మేళనం అంటే ఏమిటో తెలుస్తూ ఉంటుంది. వీటి మీద కొద్దిగా దృష్టి పెట్టండి. ఇందులో ముఖ్యంగా మరి అసలైన భాష ఆడవాళ్ల నోట్లోనే వినగలం అనే దాని మీద కొద్దిగా దృష్టి ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. దీంతో ఈ యొక్క విభాగం 3వ విభాగం కంప్లీట్ అయింది. ధన్యవాదాలు.